ఎవరీవన్ వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అంటే రొటీన్గా చేసే మెథడ్ కాకుండా ఒక రకంగా షార్ట్ కట్ అని అనుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ని. అయితే ఈ షార్ట్ కట్స్ని ఎలా అప్లై చేసుకోవాలి, క్వశ్చన్ ఏ టైప్లో అడిగితే మనం ఇటువంటి షార్ట్ కట్స్ అప్లై చేసుకోవచ్చు, సో ముందుగా షార్ట్ కట్ ఏంటి అనేదాన్ని కూడా మనము ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. రైట్, సరే, అంతకంటే ముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్సంటేజ్ ఒక డెఫినేషన్ చెప్తాను చూడండి. పర్సంటేజ్ ఒక డెఫినేషన్ అంటే ఇదేదో మనకి పెద్ద డెఫినేషన్, సైన్స్ డెఫినేషన్ కాదు, బట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. పర్సంటేజ్ చూడండి, పర్సంటేజ్ 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 అంటే చాలా సులువైన అర్థం ఉందండి. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పర్ అంటే ఏంటి, డివిజన్. పర్ అంటే డివిజన్, ఓకే, అంటే సమ్ రేట్ ఆఫ్ చేంజ్. సెంట్ అంటే 100, సెంట్ అంటే 100. చూడండి, మనము కిలోమీటర్ పర్ హవర్ అంటాం కదా, అంటే దాని మీనింగ్ ఏంది, కిలోమీటర్ బై హవర్, కిలోమీటర్ బై హవర్ అంటే పర్ అంటే డివిజన్ కాబట్టి ఆ పదం గుర్తుపెట్టుకోండి. పర్ అంటే డివిజన్, సెంట్ సెంటేజ్ అంటే అంత విత్ రెస్పెక్ట్ టు 100తో, ఓకేనా, 100తో ఎంత అనేసి అంటే 100తో డివిజన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 5% అనుకోండి, 5/100, 5/100, ఎందుకు పర్సెంట్ అంటే బై 100, పర్సెంట్ అంటే బై 100, ఓకే. 1% అనుకోండి, 1/100. అదేవిధంగా 20% of 30 అని అనుకోండి, 20% of 30 అని అనుకోండి, 20% అంటే ఏంటి, బై 100. ఆఫ్ అంటే ఇంటూ అని గుర్తుపెట్టుకోండి, ఆఫ్ అంటే ఇంటూ, ఆఫ్ అంటే ఇంటూ, ఆఫ్ అంటే ఇంటూ, ఓకేనా, ఆఫ్ అంటే ఇంటూ. 20% of 30 అంటే 20/100 × 30. సో ఇక 0, ఇదొక 0, ఇదొక 0, ఇది 0, క్యాన్సిల్. సో కింద ఏమి డినామినేటర్ లేదు ఎక్సెప్ట్ 1. సో 1 ఉన్నా కూడా మనకు పెద్ద వాల్యూ మారదు కాబట్టి ఆ 1తో నెగ్లెక్ట్ చేస్తే పైన ఏముంది మనకి, 2 3 6 ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్. 6 ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ అంటే పర్సెంట్ అంటే డివైడింగ్ బై 100, డివైడింగ్ విత్ 100. ఆఫ్ అంటే ఇంటూ, ఆఫ్ అంటే ఇంటూ. అయితే ఇప్పుడు మాటి మాటికి 5% అంటే 5/100 అనేది చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది అన్నమాట, ఓకే. సో దానికంటే కూడా మనకి కొన్ని పర్ఫెక్ట్ ఫ్రాక్షన్స్ కొన్ని ఉంటాయి, ఓకే. సో అలాంటివి మనం గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అనేది ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట, ప్రాబ్లం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటారా, అది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. అయితే ఆ ఫ్రాక్షన్స్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని ఇంపార్టెంట్ పర్సంటేజ్కి మనకు ఫ్రాక్షన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100% అంటే 1, అది ఓకే. 50% అంటే 1/2, 50% అంటే 1/2. 33.33% అంటే 1/3. సో ఇది మనకు పెద్దగా మనకి క్వశ్చన్ అడగడమే, 33.33% అడగడు, ఒకవేళ అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి 1/3. సో నేను చెప్పేది అంటే 50% అనేది 1/2 అని గుర్తుపెట్టుకోండి. అంటే 50% of some 60 అని అనుకోండి, మనం 50/100 × 60 చేయాల్సిన అవసరం లేదు, అంత లాంగ్ ప్రాసెస్ అవుతుంది. 50% అంటే 1/2 స్ట్రైట్ అవే, 50% అంటే 1/2. అదేవిధంగా 25% అంటే 1/4 స్ట్రైట్ అవే గుర్తుపెట్టుకోండి, 25% అంటే 1/4. 20% అంటే 1/5, 20% అంటే 1/5. అదేవిధంగా 10% అంటే 1/10, 10% అంటే 1/10. 25% అంటే 1/4 ఉంది కదా, సో దీన్ని బేస్ చేసుకుని ఇంకోటి కూడా చెప్తాను, 75% అంటే 3/4, 75% అంటే 3/4, 25% అంటే 1/4, 75% అంటే 3/4, ఆ విధంగా అనమాట. ఇంకా 16.6% అంటే 1/6, 12.5% అంటే 1/8, 8.3% అంటే 1/12. సో ఇదైతే నేను పెద్దగా నేను మీకు కంపల్సరీ ప్రెజర్ చేయను గుర్తుపెట్టుకోమని చెప్పి, బట్ ఇలాంటి ఇంపార్టెంట్, 50% అంటే 1/2, 25% అంటే 1/4, 20% అంటే 1/5, 10% అంటే 1/10, అండ్ 75% అంటే 3/4, ఇన్ఫ్యాక్ట్ 12.5% అన్నా కూడా 1/8 అనమాట. రైట్, సో ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే. రైట్, సో నౌ మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం చూడండి. రైట్, సో వాట్ ఈస్ 20% of 10, వాట్ ఈస్ 20% of 10, 20% of 10. సో దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చండి. ఫస్ట్ ప్రాబ్లమ్ నేను రెండు రకాలు చేసి చూపిస్తాను, మన సెకండ్ ప్రాబ్లం నుంచి మనం డైరెక్ట్గా షార్ట్ కట్ అనేది నేర్చుకున్నాం కదా, సో అది మనం అప్లై చేసుకుందాం, ఓకే. ఫస్ట్ 20% అంటే 20/100, 20% 20/100. ఆఫ్, ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఇంటూ 100, ఓకే. సో ఈ ఆఫ్ 100 అని చెప్పాం కదా, ఈ 100 అనేది ఎప్పుడు పైన ఉండాలి, కింద దీనికి సమానంగా రాయకూడదు, దీనికి సమానంగా రాసుకోవాలి, ఓకే. సో ఇంకేముంది, ఈ 100 క్యాన్సిల్, సో రిమైనింగ్ ఏంది మనకి 20, రిమైనింగ్ ఏంది మనకి
20. ఇది నార్మల్ ప్రొసీజర్. లేదా షార్ట్ కట్ ఏంటి, 20%. 20% అంటే మనకు ఆల్రెడీ మనకి డెసిమల్ ఫ్రాక్షన్ ఉంది. 20% అంటే 1/5. 20% అంటే 1/5. కాబట్టి 20% నేరుగా ఎట్లా రాసుకోవచ్చు నేను, ఇక్కడ రాస్తాను చూడండి. 20% ఏం రాసుకోవచ్చు నేను, 1/5. ఆఫ్ అంటే 100. సో 5 1 జార్ 5 20 జార్. సో ఎలా అన్నా అని చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈజీ. ఈ ప్రాబ్లంకి మనకి రెండు పెద్ద సమానంగా, ఐ మీన్ రెండు పెద్ద తేడా చూపెట్టలే, కానీ కొంచెం కష్టమైన ప్రాబ్లమ్స్కి ఈ ఫ్రాక్షన్ పెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీ అవుతాయి అన్నమాట. రైట్, చూడండి ఇక్కడ చూడండి. 40% ఆఫ్ 100. ఓకే, ఇది కూడా ఈజీ. సో 40/100 × 100. సో 0000 అని టూ, ఒక 100 క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత, 40. అదే 40% ఆఫ్ నేను లైక్ 60 అడిగాను అనుకోండి, 40% ఆఫ్ 60, అప్పుడు ఏమవుతుంది నాకు, 40/100 × 60. సో ఈ ఒక జీరో, ఈ ఒక జీరోతో క్యాన్సిల్, అగైన్ ఇక్కడ ఇంకో జీరో, ఇక్కడ ఇంకో జీరోతో క్యాన్సిల్. సో రిమైనింగ్ వచ్చి 4 6 ఎంత 24. అట్లా. నెక్స్ట్ 25% ఆఫ్ 200. సో దీన్ని మనం అగైన్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. 25% ఏంటి, 25/100 × 200, అలానే చేసుకోవచ్చు. లేదా మనకి స్ట్రైట్ అవే ఫ్రాక్షన్ ఉంది కదా, 25% 1/4. సో అప్పుడే రాసుకోవచ్చు నేను, 1/4 ఆఫ్ అంటే × 200. సో 4 1 జార్ 4 5 జార్ 20. ఇంకో జీరో అట్లే ఉంది కాబట్టి ఆ జీరో ఇట్లా రాసుకునేస్తాను నేను. సో ఆన్సర్ ఈస్ 50. ఆన్సర్ ఈస్ 50. మీకు ప్రాబ్లం ఈజీగా ఉన్నా లేకపోయినా కొన్ని ఫ్రాక్షన్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటవి, 10% అంటే 1/10, 20% అంటే 1/5, 50% అంటే 1/2, 25% అంటే 1/4, 75% అంటే 3/4, 100% అంటే 1. ఓకే, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మీ మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, సో తర్వాత 60% ఆఫ్ 300. ఓకే, సో దీన్ని నేను నార్మల్ మెథడ్లో కాకుండా ఫ్రాక్షన్ విధంగా చేసుకోవాలనుకుంటే ఎట్లా చేస్తాను చూడండి. 60%కి డైరెక్ట్గా నాకు ఫ్రాక్షన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ లేదు, నేను మీకు చెప్పలేదన్నమాట. కానీ ఇది ఎట్లా రాసుకోవచ్చు నేను, 50% ప్లస్ 10% రాసుకోవచ్చు 60ని. 60% అంటే 50% ప్లస్ 10% రాసుకోవచ్చు కదా. 50 అంటే నాకు 1/2 కదా ఫ్రాక్షన్. సో 1/2 ఆఫ్ 300 ప్లస్ 10 అంటే ఏంటి, 1/10 కదా. సో 1/10 ఆఫ్ 300. సో ఇదేమో 150, ఇదేమో 30. సో 150 ఒక 30 వచ్చి మనకి 180. 150 ప్లస్ 30 ఏమవుతుంది నాకు, 180. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, 45% ఆఫ్ 200. అగైన్ నేను దీనికి తగ్గట్టు సేమ్ దీనికే నేను మీకు ఫార్ములా చెప్పలేదు, కానీ 45% ఎట్లా రాసుకోవచ్చు నేను, దగ్గరగా ఉన్న నియరెస్ట్ పెద్ద ఫ్రాక్షన్, పెద్ద పర్సెంట్ ఇది 50% కదా. సో ఐ కెన్ రైట్ యాజ్ 50% - 5% అవునా కదా. 50% - 5% అంటే 45 కదా. సో ఇలా రాసుకోవచ్చు కదా నేను. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు నేను, 50% అంటే ఎంత, 1/2 - 5% అంటే ఎంత, 1/20. సో 1/2 × 200 - 1/20 × 200. సో ఇక్కడ 2 1 జార్ 2 100 జార్, ఇక్కడ ఒక జీరో ఒక జీరో క్యాన్సిల్, 2 1 జార్ 2 10 జార్. సో 100 - 10 ఏమవుతుంది నాకు, 90. 100 - 10 ఏమవుతుంది నాకు, 90. సో ఈ విధంగా మనకు కనుక్కోవచ్చు అనమాట. అంటే మనం చెప్పిన ఫ్రాక్షన్సే, మనం చెప్పిన పర్సంటేజెసే క్వశ్చన్లో అడగాల్సిన అవసరం లేదు. సో వాడు వేరే విధంగా అడిగినా మనకి వచ్చిన దాంతో మనం కన్వర్ట్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఈజీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 55% అనుకోండి, 50% కనుక్కుంటాం, 5% కనుక్కుంటాం, రెండింటిని యాడ్ చేస్తాం. 60% అడిగితే 50% కనుక్కుంటాం, 10% కనుక్కుంటాం. అదేవిధంగా 85% కనుక్కోమన్నాడండి, 85% అంటే ఏం తెలుసు మనకి, 75% ప్లస్ 10% కదా. 75% అంటే 3/4, 10% అంటే 1/10. సో ఈ విధంగా ఉన్న ఫ్రాక్షన్స్ మైండ్లో ఉంటే ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం అనేది. రైట్, చూడండి ఇక్కడ కూర్చోండి, 90% ఆఫ్ 400 కదా. సో 90% ఎట్లా రాసుకోవచ్చు నేను, 100% - 10% రాసుకోవచ్చు కదా. 100% అంటే ఏంటి, 400. 400లో 100% 400, -10% అంటే ఎంత ఫ్రాక్షన్, 1/10. 10% అంటే ఫ్రాక్షన్ ఎంత, 1/10 × 400. సో ఈ 0 0 క్యాన్సిల్, రిమైనింగ్ అంత 40. సో 400 - 40 360. ఓకే, సో రైట్, ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్.